భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా జెడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. పలు సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఎమ్మెల్యే గారు 4 కోట్లు శాంక్షన్ చేశారు. నిన్న మన స్వయం ఎమ్మెల్యే గారు అధికారులతో ప్రివ్యూ మీటింగ్ పెట్టి ఇన్ని రోజులు మీరు అడగలేదు అడగకపోయినా సరే నాకు జనాల నుంచి వచ్చిన ప్రపోజల్స్ బట్టి నేను ఇస్తున్నాను. ఐటీసీ వాళ్ళు మీరు కన్సల్ట్ అవ్వాలి, చేయించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పడం కూడా జరిగింది సార్. అంటే మేము అనేది ఏంటంటే సార్ చెప్తేను ఎవరు ఇస్తేనే కాకుండా మన భగీరథానికి అసలు అవకాశం లేదు. మన పంచాయతీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మన కలెక్టర్ గారే ఉన్నారు, ఎంపీపీ స్పెషల్ ఆఫీసర్ గా వీరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఇంత పవర్ క్లోజ్ అయ్యే పరిస్థితి లేదు కదా. 40 ఏళ్ళు 5 ట్యాంకర్లు ఉన్నాయి మేడం. 5 ట్యాంకర్లు ఇచ్చేవాళ్ళు మన డీజీ గారు ఏం గారు ఏమంటారంటే మేము గమనిస్తున్నాం మేడం, అయినా సరిపోవట్లేదు అంటున్నారు. ఒక్కో చోట అసలు కొత్త మామూలుగా పంచాయతీకి చేసిన పైప్ లైన్ కూడా చెప్పిన కొన్ని ఇప్పుడు ఏరియా పెరిగింది కానీ అక్కడ పైప్ లైన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేమేమంటామంటే భగీరథ నుంచి రిక్వెస్ట్ పెట్టుకుంటే కనీసం పైప్ లైన్ ఏంటంటే ఇప్పుడు కనీసం ట్యాంకర్ల ద్వారా వాటర్ పంపించేది కానీ చూసుకుంటే కొంచెం సంబరంగా క్లియర్ అవుతుంది కదా. మన పైప్ లైన్ వేసింది అప్పుడు ఎప్పుడో ప్రాసెస్ ఈవో గారు చేతిలో ఉంది. ఎందుకంటే పంచాయతీ కూడా లేదు, దాన్ని సర్పంచులు చెప్పుకోవడానికి అన్ని ప్రాబ్లమ్స్ ఈపీఓ గారు ఉన్నారా అండి?